నమస్తే వెల్కమ్ టు జిఎన్ఎన్ అప్డేట్స్ మొన్నటిదాకా జిగేల్ మనిపించిన పసిడి ధర క్రమంగా దిగి వస్తోంది ఇటీవల బంగారం వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి ఈ నెలలో బంగారం రికార్డు స్థాయిని తాకినప్పటి నుంచి మూడో వారం నుంచి ధరలు బాగా పడిపోయాయి ఆగస్టులో బంగారం ధర పది గ్రాములకు నాలుగు వేల మూడు వందల రూపాయలు తగ్గింది ఈ నెల ఆగస్ట్ ఏడున బంగారం పది గ్రాములకు యాభై ఆరు వేల రెండు వందల రూపాయలు రికార్డు స్థాయికి చేరుకుంది ప్రస్తుతం యాభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలకు చేరుకుంది గడిచిన నాలుగు రోజుల్లో బంగారం ధర పది గ్రాములకు ఒక వెయ్యి ఏడు వందలు తగ్గింది బంగారం తగ్గడానికి ప్రధాన కారణం ప్రపంచంలోని దేశాల ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడమే అంటున్నారు నా స్టాక్ ఎస్ఎన్పి ఐదు వందల సూచీలు యుఎస్ మార్కెట్లో రికార్డు స్థాయిలో ఉన్నాయి అదే సమయంలో కరోనా ఎఫెక్ట్ తర్వాత దేశీయ మార్కెట్ కూడా నలభై శాతం వరకు మెరుగుపడింది కార్పొరేట్ రంగంలో అభివృద్ధి సంకేతాలు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థల్లో మెరుగుదల కనిపిస్తోంది ఇది బంగారంలో లాభాల రికవరీని చూస్తోంది దీనివల్ల బంగారం ధరలు పడిపోయాయి ఈ ధోరణి కొన్ని రోజులు కొనసాగవచ్చని నిపుణులు అంటున్నారు అయితే కరోనా వ్యాక్సిన్ కనుక మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటే పది గ్రాముల బంగారం ధర నలభై వేల నుంచి నలభై ఐదు వేలకు పడిపోవడం జరగవచ్చని అంచనా వేస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జేనంద్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సింగర్ శారదా అకునూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ